ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా చేర్చింది సిబిఐ. ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. కవితను నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు జారీ చేసింది సిబిఐ. 2022 డిసెంబర్లో కవితను ఓసారి ప్రశ్నించింది సిబిఐ. అడిగి ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కవితకు నోటీసులపై డీటెయిల్స్ ఏంటి? సూర్య, 2 రోజుల క్రితం కవితకి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయంలో విచారణ జరపబోతున్నారు. దానికి సంబంధించి 26న విచారణకు రావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసుల్లో ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. గతంలో లిక్కర్ స్కామ్కు సంబంధించి 2022 డిసెంబర్లో మొదటిసారి సిబిఐ ఆమెను విచారించింది. ఆమె నివాసానికే సిబిఐకి సంబంధించిన టీం వచ్చి ఆమెను ప్రశ్నించారు. అయితే గతంలో ఇచ్చినటువంటి నోటీసుల్లో ఆమెను సాక్షిగా మాత్రమే విచారణ చేశారు. సిఆర్పిసి 161 కింద అప్పుడు నోటీసులు ఇచ్చి ఆమెను విచారణ చేపట్టారు. బట్ ఈసారి మాత్రం నిందితుల జాబితాలో చేర్చి, అంటే సిఆర్పిసి 41 కింద ఆమెకు నోటీసులు ఇచ్చారు. దాంతో ఈ కేసుకు సంబంధించి ఆమె పాత్రను డిసైడ్ అయితే చేశారు. గతంలో సుదీర్ఘంగా విచారణ అయితే ఈ కేసుకు సంబంధించి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు విచారణ చేస్తూ ఉంది. ఇటీవల రౌజ్ అవెన్యూ కోర్టులో ఇటు మనీష్ సిసోడియాను ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంలోనే స్టేటస్ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో ఉంచి దాన్ని రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఉంచారు. దాంట్లో ఇప్పటివరకు కేసుకు సంబంధించి ఎవరెవరిని విచారించారు, ఈ కేసుకు సంబంధించి లభించినటువంటి ఆధారాలు కావచ్చు, అలాగే విచారించినటువంటి సాక్షులు, లేకపోతే నిందితులు, అప్రూవర్గా మారినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వీటన్నింటితో కూడినటువంటి రిపోర్ట్ని అయితే ఇటీవల రౌజ్ అవెన్యూ కోర్టు, ఈ కేసుకు సంబంధించి మొదటి నుండి ట్రయల్ కోర్టు అదే ఉంది, ఆ ట్రయల్ కోర్టుకి సిబిఐ స్టేటస్ రిపోర్ట్ని అయితే ఇచ్చారు. దాంట్లోనే వీటన్నింటికి సంబంధించి, అయితే ఇప్పటివరకు లిక్కర్ స్కామ్కు సంబంధించి చాలామంది అప్రూవర్గా మారారు, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేపట్టినటువంటి విచారణ ఏ దశలో ఉంది, ఎవరెవరిని విచారించారు, ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆ స్టేటస్ రిపోర్ట్లో పొందుపరిచారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు వారు ఈ కేసులో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు వారు పోషించినటువంటి పాత్రలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి దిశగా ఆ రిపోర్ట్లో ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి నోటీసుల్లో కవితకు సంబంధించి ఆమెను నిందితురాలి జాబితాలో చేర్చి ఆమెను విచారణకు రావాల్సిందిగా నోటీసులు అయితే ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఈడీకి సంబంధించి గతంలో 2-3 సార్లు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్, ముఖ్యంగా మహిళల విచారణ సందర్భంగా సిఆర్పిసి నిబంధనలు పాటించట్లేదు, అలాగే మహిళల విచారణను వారి ఇంటి దగ్గరనే విచారణ చేపట్టాలంటూ కూడా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది విచారణ దశలో ఉంది కాబట్టి ఆ సుప్రీంకోర్టు డిసిషన్ ఫైనల్ అయిన తర్వాత, దానిపైన తీర్పు వచ్చిన తర్వాత తను హాజరవుతానంటూ కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. కానీ 2022 డిసెంబర్లో ఒకసారి విచారణ చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా సిబిఐ నుంచి ఆమెకు ఎలాంటి నోటీసులు రాలేదు. కానీ ఇది మొదటిసారి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో కూడా ఆమెకు సంబంధించిన పాత్రకు సంబంధించిన నిందితురాలి జాబితాలో చేర్చి ఆమెను విచారణకు హాజరు కావాల్సిందిగా పిలిచారు. దీంట్లో కీలకమైనటువంటి అంశం మరొకటి ఉంది. దాంట్లో కవితకు సంబంధించిన పిఏ అశోక్ కౌశిక్ అనే వ్యక్తి అప్రూవర్గా మారారు అనేటువంటి సమాచారం అయితే ఉంది. దాంట్లో భాగంగానే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే ఆమెకు నోటీసులు ఇచ్చారు, ఆ నోటీసుల్లో నిందితురాలిగా చేర్చినట్టుగా కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఇప్పటికే సౌత్ గ్రూప్కు సంబంధించి చాలా లాబింగ్ అంతా కూడా చేసింది. కీలకమైనటువంటి వైసీపీకి సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకే ఈ ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులతో సంప్రదింపులు జరిపామనేటువంటి దిశగా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి మిగతా వ్యక్తులందరూ కూడా అప్రూవర్గా మారినటువంటి సందర్భంలో వారి స్టేట్మెంట్లో వారు చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకునే ప్రస్తుతానికి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ నుంచి కవితకు నోటీసులు అయితే ఇచ్చారు. అయితే 26న కవిత విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో ఈడీ విచారణకు పిలిచినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా ఆమె రిప్లైలు అయితే ఇచ్చారు. కానీ సిబిఐకి విషయంలో అదే ఆన్సర్ చెప్తారా, లేకపోతే విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా
చూడాల్సి ఉంటుంది. అదే రోజు మరొక కీలక పరిణామం ఉంది. అదే రోజు విచారణకు రావాల్సిందిగా ఈడీకి సంబంధించిన అధికారులు 7వసారి అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చారు. దానిపైన ఇప్పటికే గతంలో ఆయన పైన రౌజవెన్ని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. మరోవైపు ఆయన పైన కంప్లైంట్ అనేది కూడా ఫైల్ చేశారు. అయినప్పటికీ కూడా 7 సార్లు ఆయన పైన నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన కూడా విచారణకు రాకుండా దూరంగా ఉంటున్నారు. ఆయన కేవలం సిబిఐకి సంబంధించిన విచారణలో మాత్రమే ఆయన పాల్గొన్నారు, హాజరయ్యారు. మిగతా ఈడీకి సంబంధించిన విచారణలో అయితే ఆయన హాజరు కాలేదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు సంజయ్ సింగ్ కావచ్చు, మనీష్ సిసోడియా లాంటి నాయకులు ఇప్పటికే వారు సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక కవితకు సంబంధించి 26వ తారీఖున విచారణకు సంబంధించి హాజరవుతారా లేదా అనే దానిపై అయితే ప్రస్తుతానికైతే సస్పెన్స్ అయితే ఉంది సూర్య.